వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి నన్ను ఆహ్వానించిన దానికి యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్లో బాధ్యత తీసుకోమని చెప్పిన దానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జిల్లా సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి అదే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి వేద రవిచంద్ర గారికి మన జిల్లా పరిశీలకులుగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి వీసీ జనార్దన్ రెడ్డి గారికి అదే విధంగా నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారికి నగర ఇన్ఛార్జ్ కోటమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు రెడ్డి గారు చెప్పినట్టు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు అందరం కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద తెలుగుదేశం పార్టీలో పని చేస్తామని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఏదైతే నారా లోకేష్ గారి యువగళం ఒక ప్రజాగళంలా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది జనం పోటెత్తుతున్నారు మారుమూల గ్రామాల్లో సైతం పసి పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల దాకా నారా లోకేష్ గారిని స్వాగతిస్తూ ఉన్నారు ఇది శుభ సూచకం అదేవిధంగా నెల్లూరు రూరల్లో పెద్దలు చెప్పిన విధంగా ముఖ్యంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా చిరకాల మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారి సూచనలు సలహాలు వారి సహకారం తీసుకుని రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త సూచనలు సలహాలు సహకారం తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రజల మద్దతుతో అద్భుతంగా నవ్వుతో నవ్వు శతబీతిలో తీర్చిదిద్దే విధంగా అదేవిధంగా భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి సూచనలు సలహాలు తీసుకుని ముందుకు నడుస్తామని చెప్పని ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన దానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో అటు జిల్లా పార్టీ పెద్దలు పొంగూరు నారాయణ గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేద రవిచంద్ర గారు అబ్దుల్ అజీజ్ గారు అదే జిల్లా పరిశీలకులు అమర్నాథ్ రెడ్డి గారు పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడి కార్యకర్త మద్దతుదారుల అందరి ఆశీస్సులు కావాలని చెప్పని పార్టీలో సుశిక్షితులైన క్రమశిక్షణ కలిగిన అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలుగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి తెలుగుదేశం పార్టీ గౌరవం పెంచే విధంగా మేమందరం కూడా మనస వాచ కర్మ సిద్ధపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జిల్లాలో ఇది మూడో పరిణామం. వైసీపీ పతనం అవుతుంది, తెలుగుదేశం స్ట్రెంగ్తన్ అవుతుంది. మన రామనాయుడు గారు, నిన్న మేకపాటి శేఖర్ రెడ్డి గారు, ఈరోజు కొట్టరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కొట్టరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మొదట ఆయన బీజేపీలో మంచి కార్యకర్తగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్లో వైసీపీలో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి జనంలో ఉండే మనిషి, మంచి స్ట్రాంగ్ లీడర్. ఆయన వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ టీం మొత్తం వాళ్ళ టీం అంతా తెలుగుదేశంలో చేరమని ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరం కలుసుకున్నాం. సాయంత్రం 4 గంటలకు కార్యకర్తల మీటింగ్ కూడా పెడుతున్నాం. అజీజ్ భాయ్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా నారాయణ గారి టైంలో ఎనలేని అభివృద్ధి